ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హ్యూమన్ సైకాలజీ బాగా క్యాచ్ చేయగలను. నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. ఇంట్లో జరిగిన సంఘటనలు నీ మైండ్ని చాలా బాధించాయి. నిజానికి అలాంటి మాటలు తట్టుకోవడం ఒక భార్యగా చాలా కష్టం. ఏ భార్య అలాంటి భర్తని భరించలేదు. తప్పదు కదక్కా, ఐక్యత కోసం తప్పదు కదా. నిజమే, కళ్యాణ్ చేసింది చాలా పెద్ద తప్పే. అలాగని ఎల్లకాలం ఇలాగే ఉంటాడా? మారుడా? మార్పు రాదా? వస్తుందక్కా, తప్పకుండా మార్పు వస్తుంది. నమ్ముతున్నావా? నమ్మాలక్కా, నమ్మాలి. నమ్మకం అనేది మనిషిని స్ట్రాంగ్ చేస్తుంది, ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. అదే నేను నమ్ముతాను. ఇలా ఉండకక్క, విద్యక్క అంటే ఇది కాదు. అయినా విద్యక్క అంటే నేను చెప్పడం కాదు, నీకు తెలుసు. ప్లీజ్ అలాగే ఉండక్క, ఇది నీకు సూట్ అవ్వట్లేదు. మాటలు చెప్పడం తేలికే జనని. ఒక్కసారి చెప్తే అర్థం కాదు మీకు. పోండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి కడిచి వెళ్ళండి. పోని బట్టలు చూడండి, మీకు నచ్చకపోతే వేసుకోవద్దు. నా కోపం తెప్పించొద్దు, వెళ్ళండి. బయటికి వెళ్ళి సంపాదించి అప్పుడు నేనెలా సంపాదిస్తున్నానని ప్రశ్న అడుగు, అప్పుడు సమాధానం చెప్తాను. బావగారు నీడలో ఉండి ఆయన పెట్టింది తింటూ, ఆయన కొన్ని చిన్న బట్టలు కట్టుకుంటూ ఇదే జీవితం అనుకుంటోంది. ఏం చేద్దాం పిన్ని, పెద్ద నాన్న కొత్త బట్టలు తీసుకోలేదంటే ఫంక్షన్ చేయడం కష్టమే. అవును, ఎంత ప్లాన్ చేసుకున్నాం? నాన్న ఒప్పుకోరని తెలిసి ఇలా ప్లాన్ చేసుకోవడం మన తప్పే. ఓకే పదండి, ఏం చేస్తాం పిన్ని? ఏం మాట్లాడమేంటి? ఏం మాట్లాడాలి? మా నాన్న నో అంటున్నారు. ఎన్నిసార్లు చెప్తావు? ఎలాగైనా నాన్న చేతి ఒప్పించాలి పిన్ని. అది వర్కౌట్ అవదు, వదిలే అన్నా. అబ్బా నువ్వు ఉండవే పిన్ని, నువ్వు చెప్పు పిన్ని, ప్లీజ్ పిన్ని, నాన్న ఒప్పించే మార్గం చెప్పు పిన్ని. ఎలాగైనా సరే అమ్మ నాన్న పెళ్లి రోజు జరగాల్సిందే పిన్ని. ఏదైనా ఇంకో ప్లాన్ ఉంటే చెప్పు పిన్ని. ఆలోచిస్తున్నాను, నాకు స్ట్రైక్ అవ్వడం లేదు. నువ్వే ఇలా అంటే ఎలా పిన్ని? అవును పిన్ని, ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, ఏదైనా మంచి పని జరగాలన్నా జరని ఈజీగా చేయగలదని మీ గురించి మా అమ్మ వాళ్ళు గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. అవును పిన్ని, అంత టాలెంట్ ఉన్నా నువ్వు ఇలా సైలెంట్ గా ఉండొచ్చా? ఏదో ఒక ఐడియా ఇవ్వాలి కదా. ఇస్తుంది పిన్ని, మంచి ఐడియా ఇస్తుంది. వానర సైన్యం ఆంజనేయ స్వామిని పొగిడినట్టు మీరేంటి నన్ను ఇలా పొగుడుతున్నారు? అంటే ఏంటి పిన్ని, మేం వానరులమా? తప్పేంటి? వానరుల తర్వాతే మనం నరులుగా పుట్టాం. అవును, నీకేం తెలుసా పూర్వా? పిన్ని కంటే బాగా తెలుసా నీకు?
పిన్నేంటి, పిన్ని రేంజ్ ఏంటి? ఏంటి బాబు ఆకాశానికి ఎత్తేస్తున్నావు? మా నాన్న నొప్పించే మార్గం చూడు పిన్ని. చూడండి, మీరు ఫంక్షన్ ఏర్పాట్లు స్టార్ట్ చేస్తూ ఉండండి, చెప్తా. అదే ఏం చెప్తావు? నాన్న రావాలి కదా. అలాగే ఓకే కూడా అనాలి కదా. అంటారు. అదే పిన్ని, ఎలా? ఎలా అంటే నేనేం చెప్పలేను, బట్ ఫంక్షన్ జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది పిల్లలు మీరే చేస్తున్నట్టు ఉండాలి, ఓకే? అలాగే పిన్ని. నువ్వు ఇంతగా చెప్తున్నావంటే నాన్న నొప్పిస్తా అని మాకు అర్థమైంది. ఓకే, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. బావగారు నొప్పించడం ఎలాగా? హలో, ఏంటి ఆలోచన? అభి, అప్పుడు వచ్చావేంటి? ఏ, రాకూడదా? అది కాదభి, రేపు సర్ప్రైజ్ చేద్దామని. నా మాట నాకే అప్పచెప్తున్నావుగా. అంతేగా మరి? మరి హైదరాబాద్ నుంచి నాకేం తెచ్చావు? ఏం కావాలి? నా కోసం ఏం తెచ్చావో చెప్పభి. గోల్కొండని సంజీవని పర్వతంలా ఒక్క చేత్తో అవలీలగా ఎత్తి తీసుకొద్దాం అనుకున్నాను. తర్వాత పోనీ చార్మినార్ నైనా మోసుకొద్దాం అనుకున్నాను. అబ్బో, పోనీ కనీసం ట్యాంక్ బండ్ అట్మాస్ఫియర్ మొత్తం తీసుకొద్దాం అనుకున్నా. కానీ హైదరాబాద్ లో వాళ్ళు బాధపడతారని వాటిని వదిలేసి వచ్చావా? అంతేగా మరి? అభి, సమయానికి వచ్చావు, నాకు ఒక హెల్ప్ చేయవా? ఏంటి? మరి రేపు మీ శివరామ అన్నయ్య వదినల పెళ్లి రోజు. అవునా? సూపర్. వాళ్ళ పెళ్లి రోజు గ్రాండ్ గా చేయాలని పిల్లలు అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటి, పాపం చాలా ఆశపడుతున్నారు. కానీ మీ అన్నయ్య మొండిఘటం కదా, ఒప్పుకోవటం లేదు. ఆయన్ని ఒప్పించడం ఎలా చెప్పాభి? అభి, 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 ఇది నా ఊహ. అయితే అభి రాలేదా? అయ్యో, తను వస్తానంది రేపు కదా, మర్చిపోయా. ఐక్యత, తలుపు కొట్టింది నువ్వా? అవును పెద్దనానా. ఎందుకు? హ్యాపీ వెడ్డింగ్ డే పెద్దనానా. ఏంటే? పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దనానా. ఓహో, ఈ పైత్యం నీకు అంటించారా? సర్లే, వెళ్ళు. ఏంటి, ఎవరైనా గ్రీటింగ్స్ చెప్తే థాంక్స్ చెప్పాలి కదా. ఇది చెప్పడానికి మళ్ళీ తలుపు కొట్టావా? ముందే థాంక్స్ చెప్పుంటే కొట్టేదాని కాదు కదా పెద్దనానా. సర్లే, థాంక్స్, వెళ్ళు.